కాకినాడ మడ అడవి భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కొరకు 105 ఎకరాల పోర్టు భూములు సేకరించి చదరు చేసింది. అయితే అధికారులు సేకరించిన భూములలో మడ అడవులు ఉన్నాయని ప్రతిపక్ష తెదేపా ఆరోపించడంతో ఈ వివాదం అధికార వైసీపీ ప్రతిపక్ష తెదేపి పార్టీల మధ్య చిచ్చురేపింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నాము. మరి కాకినాడలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తున్నారో అక్కడ దుమ్ములపేటలో ఉన్న మడలోని ధ్వంసం చేసి అక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉందని చెప్పి టీడీపీ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి మొహరించి అక్కడ చూసుకొని వస్తాను టైంలో చాలామంది జనం మొహరించని చెప్పి చెప్తున్నారు. అసలు మనతో పాటు తెలుగుదేశం ప్రతినిధులు చాలామంది పెద్దలు ఉన్నారు, వారిని తెలుసుకుని ప్రయత్నిద్దాం. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మడ అడవి అనేది ఇది పరిరక్షించవలసిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కానీ అలాగే సీకోస్ట్కి సంబంధించిన ఈ యొక్క చట్టాలు కూడా రెండు కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. కానీ మడాడవి అనేది కాదని చెప్పడానికి అది పోర్ట్ ఏరియా అని చెప్పడానికి ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నిర్ణయం చేయడం వల్ల కలెక్టర్ కూడా ఆయన చూశాడు, అడవి నరికారు, నరికిన దాన్ని కూడా ఇవాళ మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి, మీరు వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు. జతని మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, పోలీసులు అడ్డేం చేస్తూ ఉన్నారు, అయినప్పుడు కూడా చట్టానికి గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మడ అడవులు అనేది క్లారిటీ ఉంది, ఏదో జీపీఎస్ మీరు కూడా చూడొచ్చు, అంతకితం ఎంత ఉంది, ఒక నెల క్రితం ఒక నాలుగు నెలల క్రితం ఎంత ఉంది, ఇప్పుడే ఉంది, అక్కడ ఏమున్నాయి, క్రీకర్ కూడా మూసేశారు. అది క్లారిటీ ఆఫ్ న్యాచురల్. ఏదైతే అక్కడ ఉండే భౌతికమైన ఆ గ్రీనరీ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేశారనేది వాస్తవం. అది క్లారిటీ. ఇది ఎందుకు వచ్చింది, అక్కడ ఉండే ఫిషర్మెన్ అలాగే ఈ న్యాచురల్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఇదంతా ఈ నైతికంగా ఈ యొక్క ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసే యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి దీన్ని మేము కూడా తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళలేదు. వా ఏదైతే యూత్ వెళ్ళారో దానికి ఇవాళ వాస్తవాల్ని మనం ఏదైతే ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది కనుక ఈ రాష్ట్రంలో ప్రజల వాక్కుని వినడానికి దాంట్లో నిజ నిజాలు తెలుసుకుని చట్టపరిధిలో దాన్ని ఉన్నదా లేదని చూసడానికి, చట్టపరిధిలో ఉంటే ప్రభుత్వానికి మేము ఒత్తాసు పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తప్పు అని చెప్పడానికి, ఇది చట్టానికి లోబడి లేదు, చట్ట విరుద్ధంగా ఉందా అని చూడడానికి వచ్చాం. దాన్ని కూడా చూడడానికి కూడా మీకు హక్కు లేదు, 144 సెక్షన్ ఉంది, కోవిడ్ ఉంది, అంచేది మీరు వెళ్ళడానికి లేదు చెప్పడం అనేది ఆశాస్పదంగా మాకు అనిపిస్తూ ఉంది. ఇది మంచిది కాదు. చట్టం ఎక్కడా కూడా మీరు గౌరవించట్లేదు. చట్టం ప్రతి దానికి ఒక వక్ర రాజధాని మూడు చెప్పి ఈ అక్కడ క్యాపిటల్ కాదని ఏదైతే రంగులు చెప్తూ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ గారు చెప్తారు 104 రంగులు ఉన్నాయి, ఏదో రంగు వేశారని. ఆయనకి చట్టానికి గౌరవం లేదు, అడ్వకేట్ జనరల్ కూడా. అలాగే ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళు ఉండే అధికారులు కానీ రంగులు మార్చమంటే మళ్ళీ మూడు రంగులు నాలుగో రంగు వేసి బొమ్మలు చూపిస్తూ ఉన్నారు. అంటే చట్టం హైకోర్టులో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా మీకేమీ సంబంధం లేదు, మీకే విలువ లేదు, ఆ రకమైన పరిపాలన చేస్తున్న సందర్భంలో ఇవాళ హైకోర్టులో కూడా మీ ప్రభుత్వం మీద 52 54 జడ్జిమెంట్లు వ్యతిరేకం వచ్చినప్పుడు కూడా చట్టం మీరు పనిచేయట్లేదనేది ఒక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే చట్టంలో పనిచేసి ఇవాళ మరి రాజమండ్రి పక్కన ఉండే భూములు ఏదవుతున్నాయో ఆ భూములు అక్కడ కూడా అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు, లో లెవెల్ అని చెప్తా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా దానికి స్పందించట్లేదు, అది కూడా కోర్టులో ఉంది. అంటే ఏ రకంగా మీరు ప్రభుత్వం, మేము ప్రశ్నించడం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మాట్లాడే ప్రతిపక్షం ఉంటుంది. ప్రజలు మాట్లాడకపోయినా ప్రతిపక్ష పార్టీకి చేయవలసిన బాధ్యత ఏంటంటే మీ అధికారం లేనప్పుడు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసి గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గైడ్ వినకపోతే మీరు మీ పొరపాటు. సార్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాజ్ పర్ మీ లా ప్రకారం వెళ్ళాము, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకునే వెళ్ళాము, కావాలని రాద్దాం చేస్తాం చెప్తే మా దగ్గర పక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కాపీలు ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఇచ్చిన కాపీలు ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు దాంట్లో ఆ ఎన్విరాన్మెంటల్ ఒక అసోసియేషన్కి కూడా కలెక్టర్ గారే ఒక చీప్ ప్యాటర్న్ చూశాను ఇప్పుడే. అంటే దాన్ని కూడా పాపం కలెక్టర్ గారు ఏం చేయలేదు, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ఉంది కనుక చీప్ ప్యాటర్న్ అయిన కూడా ఆ యొక్క ఎన్జిఓ దానికి కూడా గౌరవం లేదు. అంటే దిస్ ఈజ్ ది వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇది గవర్నమెంట్ నెవర్ సీన్ సచ్ టైప్ ఆఫ్ డెమోక్రసీ. నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా కానీ ఇటువంటి పరిణామాలు ఎప్పుడు చూడలేదు. ఇది ఏదైతే మరి పరిణామాలు చూస్తున్నామో చట్ట వ్యతిరేకత, కాన్స్టిట్యూషన్ మీద గౌరవం లేదు, చట్టం లోబడి మీరు కానీ నేను కానీ
ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడంలో ప్రజలు కూడా మనం కాపాడుకోవాలి. కాపాడడంలో ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల పక్షాన ఉన్నాం, పోరాడతాం, న్యాయం కోసం ప్రజల పక్షాన ఉంటాం అని చెప్పి చెప్పడం సంతోషిస్తాం. థాంక్యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, యాజ్ పర్ లా ప్రకారమే చేసామని చెప్తున్నారు. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ అన్నీ కూడా మీ మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పి అని చెప్పడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఎన్ని రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా కావాలని చట్టం వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి అని చెప్పడం జరుగుతుంది. ఇదే 19 ఎక్స్క్లూజివ్గా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే డాక్యుమెంటేషన్ ప్రకారం మేము తీసుకున్నాం తప్ప అక్కడ మడలో డ్యామేజ్ చేయలేని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినప్పటికీ ఇక్కడ టీడీపీ బృందం ఏమంటుందంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద 54-53 నెగటివ్గా కేసులు వచ్చిన హైకోర్టులో కేసు వచ్చినప్పటికి ఒక లంచ్ మోసంలో మీరు కేసు పిటిషన్ పెట్టుకొని ఇంత దారుణం చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 19 సంధించిన ప్రశ్న ఒకటే మాట చెప్తున్నారు, ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేశారని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే ఫారెస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇది మాకు సంబంధం లేకుండా చేసామో సంబంధం ఉంది చెప్పి అక్కడ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్తున్నారో దానికి వీళ్ళు ఖండిస్తూ మేము కూడా చెక్ చేసాం, కలెక్టర్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా కరోనా టైంలో ఏమైనా తుఫాన్ వస్తే కాకుండా కాపాడదే కాబట్టి చాలా ఇబ్బంది పడే వాతావరణం కలుగుతుంది. మరి ఆయన చెప్పడం జరిగింది కెమెరా వెంకటేష్తో. మరి చాలామంది సభ్యులు బయట అయితే మాట్లాడుతారు, నిమ్మకల్ చంద్రబాబు గారు అయితే స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, మనం నిమ్మకల్ చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయనతో పాటు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఈవేళ అక్కడ వైలేషన్ జరిగింది, ఎందుకంటే అక్కడ చెట్లు కొట్టారు, కలెక్టర్ ఏమో పోర్టు భూమి అంటాడో, సాటిలైట్లు దాంట్లో కొట్టినట్టు కప్పెట్టినట్టు కూడా ఉంది, లీగల్గా కోర్టు కూడా స్టే ఇచ్చింది, దాని మీద లీగల్ ఆడటంగా లీగల్ కూడా మేము కూడా పోరాడతాం, కమిటీ కూడా వేసారు, కమిటీ కూడా వస్తుంది, ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగింది కనుక మేము మాట పైకి చేస్తున్నాం. వాళ్ళు ఒక్కడే కాదు, ఇవాళ జిల్లా అంతా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళనగా ఉంది, ఎందుకంటే ఇలా ఇలాంటి భూములన్నీ తీసుకుని నాశనం చేస్తారు, అడవులు నాశనం చేస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద ఆందోళనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, మొత్తం బృందం అంతా తెలుగుదేశం బృందం అంతా వెళ్ళడానికి ఏర్పడితే పోలీసు వారు అడ్డగించారు, దాని మీద గౌరవించారు, మరి దీన్ని ఎలాగ మీరు ఏ రకంగా దీన్ని ఖండిస్తారు, ఏ రకంగా దీని మీద పోరాటం చేస్తారు సార్? తప్పు జరుగుతుందని కోర్టు స్టే ఇచ్చినప్పుడు దాన్ని అంతవరకు కరెక్ట్ అని చూడటానికి వెళ్తుంటే ప్రభుత్వం పోలీసుల చూసి ఈ విధంగా అడ్డు చెప్పడం చాలా తప్పు. అక్కడ ప్రజలకు కానీ కాకినాడ సిటీకి కానీ కాకినాడ పరిసర ప్రాంతాలకు కానీ అన్యాయం జరగదు అన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వాగతిస్తుంది. దాన్ని చూడటానికి కూడా ఎరనీయకపోవటం ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి ఉదాహరణ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏదైతే దుమ్ములపేట మరడలు అన్నారో ఆ మరడల దగ్గర ఉండడం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే ఈ దుమ్ములపేట వాస్తవులకు ప్రభుత్వం ఇల్లులు ఇస్తాయని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే కొద్ది క్షణాల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం బృందం వచ్చి ఈ స్థలానికి వచ్చి వాళ్ళు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ 144 సెక్షన్ అమలు అని చెప్పి వాళ్ళు ఆపడం జరిగింది. మరి మనతో పాటు చాలామంది చూసినట్టయితే ఇక్కడ అక్కడక్కడ వారు పోలీసు దగ్గర వేసుకునే వాళ్ళ యొక్క సైట్ ఏదైతే ఉందో అక్కడ కూర్చొని స్పష్టంగా చూస్తున్నాము. ఇదంతా కూడా దుమ్ములపేట మరడల్లోకి వస్తుందని, దీన్ని ఏంటంటే దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని అడవిని పాడి చేసేసి దీని అంతా కూడా ఇచ్చేసని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మనతో పాటు ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, ఇక్కడ మేము స్పష్టంగా చూస్తున్న ఈ బాధితులు ఏమంటారు చెప్పి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? మేము స్థలాలకు వచ్చామండి, 2 సేవలు కట్టుకుంటున్నాం, ఇంటి అద్దెలు జగన్ అన్న మాకు స్థలాలు ఇస్తానన్నారు, మాకు ఇల్లు లేవు, అద్దెలు కట్టుకుంటున్నాం 2 సేవలు, మాకు జగన్ అన్న స్థలాలు కట్టేసి ఇస్తానన్నాడు, అందుకే మేము వచ్చామండి, మేము పోరాడుతున్నామండి. మాకు లేవండి, అద్దెలు కట్టుకుంటున్నాం, అద్దెలు కట్టుకొని నాకు సోగతలేక మేము ఇలాగ వచ్చాము, ఇక్కడ ఉన్నాం, మాకు జగన్ అన్న ఇస్తానన్నాడు, కట్టేసి ఇస్తానన్నాడు, ఎందుకు వచ్చాం మేము? మాకు ఎక్కడ ఇల్లు లేవు, కొంప ఎక్కడ లేవు, అద్దెలు కట్టుకుంటున్నాం, 2 సేలు కట్టుకుంటున్నాం, అపార్ట్మెంట్లో 2 సేలు కట్టుకుంటున్నాం, 3 సేలు 5 సేలు, మాకు అసలు ఎక్కడ తాగతలేదు గాడన్న, మాకు మేము వచ్చాం, మా జగన్ అన్న కట్టేస్తానన్నాడు, మేము వచ్చాం. ఓకే, చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తానని చెప్పారు, మీరు 2000 రూపాయలు అద్దెలు కట్టుకోలేకపోతున్నామని చెప్పారు, మాకు సొంత ఇల్లు లేదని చెప్పారు. మనతో పాటు చాలా మంది బాధితులు కూడా ఇక్కడ ఉన్నట్టు విషయం అయితే వాళ్ళు అక్కడ పోల్స్ వేసుకొని పర్టికులర్గా కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఇది ఫారెస్ట్ని డ్యామేజ్ చేసి కట్టారని చెప్పి కొంతమంది దీని మీద కోర్టు కళ్ళం కూడా జరిగింది, దానిపైన టీడీ బృందం కూడా రావాల్సి ఉంటే అక్కడ 144 సెక్షన్ దాన్ని అమల్లో ఉండడం వల్ల అది జరగకుండా ఆగింది. మనతో పాటు కొంతమంది బాధితులు కూడా చూస్తున్నట్టయితే ఎవరు కాదు ఇక్కడ దగ్గరికి ఎంతమంది ఇల్లు శాంక్షన్ లేవు, ఎంతమంది ఇల్లు లేవు అని అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంక మనతో పాటు మరో బాధితులు ఉండడం వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ ఇంతమంది జనం ఎందుకు ఉన్నారు చెప్తే బాబు చెప్పండి, ఎందుకున్నారు ఇక్కడ, ఎందుకు వచ్చారు మీరు? స్థలం ఇస్తారన్నారు. స్థలం ఇస్తారన్నారు. ఓకే ఓకే, మీరు ఏం చేస్తుంటారు? యాడ్కి వెళ్తారు. యాడ్కి వెళ్తుంటారు అంటే ఇక్కడ మీకు స్థలం ఇస్తా అని చెప్పారా? స్థలం ఇస్తారు.
చిన్నప్పుడు స్థలం కట్టి ఏదైనా స్థలం ఇస్తారంటే ఆధారపడొచ్చండి ఇప్పుడు రెంట్ల కట్టిన డబ్బు నెలకి ఏదైనా నెల మూడు వేలు కట్టడం వస్తుంది నెలకి బాధలు తట్టుకున్నీ స్థలం చూసుకుందాం వచ్చామండి. మరి ఇక్కడ చాలా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యవ్వనస్తులు కాదు ప్రతి ఒక్కరు గృహిణులు అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి 90 న్యూస్ ప్రత్యేకంగా నెక్స్ట్ రోజు చూపిస్తుంది. రిజల్ట్ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే పాప మీ అమ్మాయి ఎండ్ల ఇక్కడ కూర్చునే ఇది చేస్తుంది. మళ్ళీ అంత దాంతోపాటు మన కొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దామా. చెప్పండి ఇంతమంది ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే అన్న, మన జగనన్న వచ్చిన తర్వాత మాకు కొంపలు ఇస్తానన్నాడు, తలలు ఇస్తానన్నాడు. ఇది కల్లిబాడు అండి. ఆ కల్లిబాడిని శుభ్రంగా చేసి మాకు 50 కేజీలో ఇల్లు కట్టి మాకు ఇస్తానని చేస్తే మా మీద జగనన్న మీద లేని పోని కట్టి మాట్లాడి మా ఎమ్మెల్యే మీద కూడా తప్పుడు మాట్లాడిచ్చి కేసు వేయించారు సార్. మాకు ఇల్లు లేవండి. 5 కోడళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఉంటున్నామండి. గోడలు వచ్చేస్తున్నాయండి. మరి మా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానండి. మా ఆధార్ కార్డు ఇవన్నీ చూసుకొని మాకు ఇల్లు ఇస్తే, మా స్థలాలు మాకు ఇస్తే, మధ్యలోను ఈ పక్కలు వచ్చి మళ్ళీ ఇలా ఏడిపించి ఏడిపించారు. ఇల్లుల మీద తలాల మీద కేసులు గట్ట వేసి అడవి గిడివి అని అంటున్నారండి. అడవి కాదండి ఇది, ఇది తొట్టు, బాడి తొట్టు అండి. బాడి తొట్టు మేము ఎన్నో సంవత్సరాలు పుట్టిన కాడి నుంచి ఇక్కడ ఉన్నామండి. కాపురాలు నా ఏ ఊరు వెళ్ళలేదండి, ఈ ఊళ్ళోనే కాపురం నాది. 5 మనుషులు 5 తోటగొడలు ఒక్కింట్లో ఉంటున్నాం. టైం వస్తే కొట్టేసుకుంటున్నాం, గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ అన్న వచ్చాడు, జగనన్న వచ్చాడు, మాకు 10 శైలు వేసాడు, భోజనాలు, ఆ తర్వాత మహిళా సంఘానికి ఎన్నో పనులు చేస్తున్నాడండి. మా పిల్లల చదువులు, మా పిల్లలకు 15 శైలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ అన్న మీద ఇలాగ ఆపేసి కేసులు గట్ట పెడుతున్నారు సార్. మేము ఎలా బతకాలండి? అంతమంది కొడుకు ఇంట్లో ఎలాగ ఉండాలా చెప్పండి సార్. మాకు న్యాయం చేయనీకంటే ఇలాగా ఉత్తుదో కొండబాబు గడ మా మీద ఒక బుడద చెల్లి మా ఎమ్మెల్యే గారు చక్కగా అన్ని పనులు చేసుకెళ్తున్నారు. మా ఎమ్మెల్యే గారు చేసుకెళ్తూ ఉంటే ఇలాగ కట్ నేను మాటలు అంటున్నాడు సార్. ఇప్పటికొచ్చి మా ఎమ్మెల్యే గారికి బుల్డ్ ఆస్తుంది, ఇలాంటివి కావాలని ఎందుకుంటారండి? మా పేదల కోసం పోరాడుతున్నారు. జగన్ అన్న అలాగే చేస్తున్నాడండి, అయినా అలా చేస్తున్నాడు. మా ఊళ్ళో ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందండి, అందరికీ న్యాయం చేసుకొస్తున్నారు. ఈ కరుణ వచ్చి ఇంట్లో ఉండిపోయాం, డబ్బులు వేసాడు, మళ్ళీ 10 శైలు వేసాడు, నెలకు 3 సార్లు రాసినిచ్చాడు, అన్ని సదుపాయాలు అన్న చేస్తున్నాడండి, యువతల రెడ్డి గారు చేస్తున్నారు సార్. చేతా ఉంటే కిట్నోళ్ళు మా మీద ఈ స్థలాల మీద కేసులు వేసి మళ్ళీ ఇలా ఎండలోను చేస్తున్నారండి. మంచినీ లేవు. చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ, ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏంటంటే మాకు సొంత ఇల్లు అయితే లేవు ఇక్కడ, మాకు ఇదంతా మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఈ స్థలాన్ని చూస్తున్నాము, ఇదంతా బంకమట్టిగా ఉండేది, దానంతా చేసి స్థలం ఇస్తానన్న మాటకి ఆయన నిట్టూర్పుగా ఇక్కడ స్థలం ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి అయితే మాకు ఎటువంటి ఆధారం లేకుండా అయితే పోయిందని చెప్పి చెప్తున్నారు. మరి రైతులు కూడా ఇల్లు కూడా రైతుల్లోకి వస్తారు, ఎందుకంటే మత్స్యకారులు అనేసరికి ఏంటంటే అక్కడ అక్కడ రైతులు పొలాన్ని పండిస్తే ఇక్కడ చేపలు రొయ్యలు పంపించి చాలామందికి తిండి పెట్టే కులాన్ని వీళ్ళు తీసుకున్నారు. మా అగ్రికల్చర్ శక్తులుగా ఇక్కడ ఉన్నారు వీళ్ళు. మరి వీళ్ళకి ఎంత కష్టం ఎందుకలా వచ్చిందని అర్థం చేసుకోవడం చూసినట్టయితే విజువల్స్ ఎక్కడ కనబడ 90 న్యూస్ కనుసంధానం ఎక్కడ కనబడి చాలామంది జనం ఎండన పడి కూడా ఈరోజు అంటే మే టైంలో ఎండ చాలా ఎక్కువ దాన్ని కూడా కాదు కానీ మాకు నిలువ నీడ లేదని చెప్పి ఉద్దేశం పూర్వకంగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అదే కాదు మహిళలు చెప్పినట్టయితే 2 సీలు రెండు కట్టుకోలేకపోతుంది చెప్పారు. మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన తెలుసుకుందాం సార్. చెప్పండి ఇక్కడ ఎందుకు ఉన్నా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మాకు మేలు చేస్తుందని మేము ఎంతో సంతోషిస్తున్నామండి. ఎందుకంటే ఒకప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండగా మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఒక మత్స్యకారులే ఉండి మేము టైకర్ ఎన్నెళ్ళి ఇంటికి అండిపోమంటే టైకులో 6 పేర్లు రాసి 2 చేయలు ఇవ్వటానికి ఎన్నో తిప్పలు పెట్టుకోరు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి మనిషికి 10 ఏళ్ళు చెప్పారనే రాను ప్రతి మనిషికి రప్పిస్తున్నారండి. ముందు ఆటంకం అయిపోయి గారుగా రప్పించారండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడి గారు మేము వెళ్ళిన తర్వాత ఇన్నాళ్ళు కూర్చో మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత లేచి నిలబడి సమాధానం చెప్పి మత్స్యకారులకి న్యాయం చేస్తున్నాడు. ఒకటి ఇప్పుడు ఇల్లు ఒక్కో ఇంట్లో నరుగులేసి 5 వేసి కుటుంబాలు ఉండి కాపురాలు చేస్తున్నాం. అలాంటి వాళ్ళకి అందరికీ ఏంటంటే ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానని అనడం మరి మేము అందరూ సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మా ప్రతి కష్టాన్ని గుర్తించి మా ప్రతి కష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తుందన్నమాట. అయినప్పుడు మరి ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది అన్నప్పుడు ఈ దాపడానికి ఎంతమాత్రం న్యాయం కాదు. ఇది మడడివి అని అంటున్నారు కానీ ఇది ఎంతమాత్రం అడుగు కాదు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో మా తాతలు కానీ నుంచి ఇదిలా ఉంటానే ఉండేది కానీ తాతకాలం కానీ అయితే ఎప్పుడు గడగ దీనికోసం ఎవరు పట్టించుకోలేదు, ఎవరు గడగ ఏం చేయలేదు గడగన.
83 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది గాని ఎప్పుడైనా ఈ భూమి మందని అన్నాడా అనలేదు కానీ ఈ రోజు ఆ పోర్టోర్ దగ్గర సెంటర్ గవర్నమెంట్ దగ్గర నాక్కుని ఈ రోజు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానంటే మరి ఇది మాకు మేలే గాని ఇది మాకు ఏమన్నా కీడు కాదు అలాంటప్పుడు ఈ మేలు జరగంట ఆటం పరిస్థితులు గనుక ఎట్టు పరిస్థితులు ఆటం పరసరాదు ఇది ప్రజలు లేని ప్రజలకు అందరికీ మేలు జరగాల జరగాలి కనుక ఇది జరగాలని మేము మేలు కోరుకుంటున్నాం మరి స్పష్టంగా చెప్పడం జరిగింది 1983 నుంచి కూడా ఈ సైట్స్ ఏదైతే ఉన్నాయో సీ పోర్ట్స్ అండర్లో ఉండేవి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొని ఇప్పుడు మాకు ఇస్తానని చెప్తే ఇక్కడ లేనిపోయిన షాకులు చెప్తున్నారు నా ఎందుకంటే నా వయసు నేను పుట్టిన ఇక్కడే పెరిగానని చెప్పాను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ చూసినట్టయితే ఈ సైట్ మొత్తం కూడా ఒకప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండే ఆ సీపోర్ట్ డిపార్ట్మెంట్ ఉండేది చెప్తూ చెప్తున్నారు మరి దాంతోపాటు ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆశావాదులు కానీ మన వల్ల మహిళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాటు చూస్తున్నాము మరి ఏ రకంగా ఈ రోజు ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే నేరుగా వాళ్ళకి ప్రయత్నం చేద్దామని నైన్ న్యూస్ స్పష్టంగా చూస్తుంది ఏ కొస చూసినా సరే వాళ్ళ జనం కూడా మీకు స్పష్టంగా కనబడుతున్నారు మరి చూద్దాం అడుగుదాం మరి ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు మహిళలు ఎలా స్పందిస్తారో చూద్దాం మనకి ఇక్కడైతే మహిళ కూర్చొని ఉన్నారు ఎవరి కాళ్ళు పోల్స్ వేసి అంటే వాళ్ళకి ఒక పోల్స్ చేసి కూర్చోబెట్టారు అసలు ఏం జరుగుతుందమ్మా మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ మీకు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ మాకు ఇల్లు స్థలం అనేది లేదండి చాలా సంవత్సరాల నుంచి మేము అద్దెంట్లు అనేది కాపురం చేస్తున్నాం ప్రతిసారి అద్దెకు అనేది పెంచుకుని పోతున్నారు కానీ మాకు తగ్గించింది అయితే లేదు సొంత ఇళ్ళు అనేది ఉంటున్నవారు వాళ్ళకి ఇల్లు ఇచ్చిన ఇల్లు కూడా వాళ్ళకి అద్దెలకు ఇచ్చేస్తున్నారు మాకు మేము ఎలాంటి ప్లేస్లో అన్నా పాకేసుకుని ఉండమన్నా ఉంటాం కానీ అద్దె అనేది మేము కట్టుకోలేకపోతున్నాం నాలుగు రేసి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అద్దెంట్లో అనేది ఉండలేకపోతున్నామండి మేము మాకంటూ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకంటూ ఒక స్థలం ఇస్తుంది అనుకుని మేము ఆశతో వచ్చిందండి మేము ఎక్కడిచ్చినా మేము ఉంటామండి కనీసం ఇక్కడ ఇచ్చి ఒక పాక వేసుకుని ఏ విధంగా ఉండమని ఈ మట్టి నెలలో ఉండమన్నా ఉంటాం అటువంటి పరిస్థితుల్లో అయితే మేము ఉన్నామండి ఇక్కడ ఓకే మరి దీని మాడలు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు మరి అంతవరకు కరెక్ట్ మరి లేని వాళ్ళకంటే ఏదో స్థలం ఇవ్వాలి కానీ ఉన్న వాళ్ళకే వచ్చి లేని వాళ్ళు అంటూ అందరినీ తొక్కేస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఏమైపోతారండి లేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు తిన్నాను తినలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు అటువంటి ఇంత ఎండలోనే మేము వచ్చి కూర్చుని ఉంటే మాకంటూ ఒక సొంత స్థలం కావాలి తిన్నా తినకపోయినా అందులో ఉంటామని మేము ఆశపడుతున్నామండి ఇలాంటి దాపత్యం అనేది చాలా అన్యాయం కదండి అది కొంతమంది ఆపుతున్నారని తెలిసిందని కానీ మాకైతే మటుకి ఇందులో కొంచెం కాబట్టి కొంచెం చిన్న స్థలం ఇచ్చినా మేము పాకేసుకుని ఉన్నామని ఆలోచిస్తామండి మేము మరి చాలా స్పష్టంగా చెప్తున్నారు మరి చిన్న స్థలం ఇచ్చినా సరే ఇక్కడ మేము పాకేసుకుని ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇక చాలామంది ఇక్కడ చూస్తున్నాము కాసేపట్లో ఇక్కడ కొంతమంది అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తూ మాకు ఒక చిన్న స్థలం ఇచ్చినా పర్లేదు ఆ చిన్న స్థలంలో మేము ఉంటాము అని చెప్పడం జరుగుతుంది మరి ఎప్పుడు లేని కొత్తగా ఈ రూల్స్ ఏంటని చెప్తున్నారు